మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాధిత కోణాన్ని అంటే స్పష్టంగా చూడగలిగితే ఇటీవల ఆయన మాట్లాడిన ప్రతి మాటలోనూ అంటే పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లోనూ ఏదైనా చేసిన బహిరంగ ప్రసంగంలోనూ ఎక్కడైనా ఆయన ఒకటే చెప్తున్నాడు. ఏమన్నానంటే అంట మొత్తం మీడియాలన్నీ కలిపి అంటే చంద్రబాబు నాయుడు మీడియా అంతా కలిపి తన చేస్తున్న మంచిని ప్రజలకు ఎల్లనివ్వకుండా అంటే వక్రీకరించి చెప్తున్నారంట. సో నిజం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నా సరే ఈరోజు చంద్రబాబు మీడియా ఈరోజు పనిగట్టుకుని తాను చెడు చేస్తున్నాడని చెప్పిన ఆయన వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా చూస్తారు? టీడీపీకి అలా మీడియా ఉందా? నాకైతే టీడీపీకి మీడియా సొంత మీడియా ఉందని నాకు తెలియదండి, లేదనుకుంటున్నాను. వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఏబిఎన్ టీవీ 5 ఈటీవీ దాని యాజమాన్యాలు కమ్మారేమో, అలాగే అలా చూస్తే ఎన్టీవీ కూడా కమ్మారే కదా. ఇంకా ఇదివరకు టీవీ నేను రవిప్రకాష్ ఇలాంటి వాళ్ళు ఉండేవారు, దాంతో సంబంధం లేదు. ఏబిఎన్ను ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎప్పుడు ఎవరేపు ఉంటాడో ఎవరికి తెలియదు. వాళ్ళ చెల్లికి బాగా జాకిలేసి లేపుతున్నాడు కదా ఇక్కడ తెలంగాణలో, ఆవిడ తుమ్మిన దగ్గిన వర్షంలో తడిసిన మిగతా వాళ్ళందరికంటే పక్క తోసేసి ఆయనే చూపించేస్తుండే ఎక్కువ ఏబిఎన్. అంటే ఆయన చంద్రబాబు గారు మీడియా, షర్మిల గారు మీడియా అది, ఇక ఈటీవీ. ఈటీవీ మీరు ఎంత గీసి తలనేలకేసి కొట్టుకున్నా ఎవరికి పనిచేయరండి. వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్తారు, సంప్రదాయబద్ధంగా ఉంటారు అది. వాళ్ళు పేపర్లో రాతలు కానీ టీవీ విధానాలు కానీ వెళ్ళ మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ అని ఇష్టం అన్నట్టు బాత్రూమ్ టబ్బల్లో కట్ట దిగి చూపించాలి అంటే న్యూస్ సెన్స్ ఉండదు. టీవీ ఫైవ్ వాళ్ళు మీరు వేధించిన వేధింపులకి వాళ్ళు ఏమన్నా మీకు నెగిటివ్గా తీస్తున్నారు, మీకు ఉన్నదే చెప్తారు కానీ లేని ఎక్కడ చెప్పగలుగుతారు వాళ్ళు? ఎవరైనా ఎక్కడి నుంచి క్రియేట్ చేయలేరు కదా చెప్తున్నా సరే. ఈయన బాగానేస్తాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రాలో ఎక్కడవుతుంది? ఒకవేళ వాళ్ళు ప్రచారం చేస్తే మటుకు వాళ్ళు ఎక్కడ చూస్తారు ఎవడన్నా? నువ్వు మీరు చూడనెత్తలేదు కదా ఏమండి వీళ్ళది ఎక్కడో. ఒకవేళ తప్పకుండా ఏదైనా పైనుంచి ఆటలు తెచ్చుకుంటే ఒక మైల్ దూరం వెళ్ళిన తర్వాత వినపడద్దు ఏమో ఉన్నా కానీ అక్కడ దాకా ఎవడ చూస్తాడు? అదొకటి. రెండు పేపర్లు, ఈ పేపర్లు వేసుకుని గ్యాప్ ఇవ్వకుండా మీరు ఫ్రీగా ఇంట్లో ప్రతి ఇంట్లో పడేస్తారు కదా సాక్షి పెట్టుకెళ్ళి డబ్బులు ఎందుకు అని చెప్పేసి ఇదే చూసేస్తారు జనాలు. ఇలాగా మీరు మీడియాని దుమ్మెత్తి పోసుకోవడం ఏంటంటే ఏదో ఒకటి కావాలి కదా కారణం, ఎవరో ఒకళ్ళు కావాలి కదా కారణం. దాన్ని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎందుకునే ఎడుతున్నామంటే ఎగదొబ్బడానికి అంటారు కదా. చెట్టు ఎందుకు ఎక్కామంటే దూళ్ళగడ్డి కోసం ఉంటాడు. దూళ్ళగడ్డి ఉంటుందా చెట్టు మీద? ఏదో చెప్పాలి కాబట్టి చెప్తారు అంతే. మీడియా ఏం చేసేయగలుగుతుంది ఒకవేళ చేసేయగలిగితే? ఇప్పుడు మొన్న సారా మరణాలు అయినాయి, దాని గురించి ఈ మీడియా చూపించింది. ఆంధ్రాలో చూడలేదు కదా, మీ మీడియా ఆ రోజు చూపించదు కదా, సాక్షి అసలు చూపించలేదు కదా. అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు గొడవ ఉంది, అది ఎంత ఆడావిడైంది. టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈటీవీ ఎన్టీవీ టీవీ నేను చూపించినాయి కొద్ది కొద్దిగా, వాళ్ళు కొద్ది కొద్దిగా చూపించారు, వీళ్ళు కొంచెం ఎక్కువసేపు చూపించుంటారు, వాళ్ళు చూపించారు, వాళ్ళు ఎవరు మీడియా? కాబట్టి మీడియా అనేటువంటిది వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదని టీడీపీ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏబిఎన్ టీవీ ఫైవ్ని వాళ్ళు పచ్చ మీడియాను ముద్రేసారేమో నేనైతే అనుకుంటలేదు. ఎందుకు అనుకుంటలేదంటే చెప్తున్నానండి, తెలంగాణకు ఒకటి తీసుకుందాం. నిజంగా పచ్చ మీడియా అయితే టీడీపీకి బాజాలు ఎత్తి పైకి ఎత్తాలి కదా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు టీడీపీ గురించి మాట్లాడతాడా? మిగతా పార్టీలో వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఒక్క మెంబర్ కూడా లేని సభ్యత్వం మోదు ఒక్కడు కూడా లేనివాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తాడు. షర్మిలా గారికి ఏమో జాకిలేసి లేపుతూ ఉంటాడు ఆవిడ పాదయాత్రని. 40 సంవత్సరాల చరిత్ర ఉండి ఇక్కడే పుట్టిన టీడీపీ పార్టీ మాత్రం దాని గురించి కనీసం కళ్ళ కూడా తలుచుకోడు. అంటే బీజేపీ వైపు మాట్లాడతాడు ఆయన, బీజేపీని లేపడానికి ట్రై చేస్తాడు. అక్కడ టీడీపీ లేదు, టీడీపీ ప్లేస్లోకి టీఆర్ఎస్ బీజేపీ పోటీ అన్నట్టుగా లైన్ తీసుకుంటూ ఉంటారు, మధ్యలో కాంగ్రెస్ని వదిలేసి. అసలు వాళ్ళు ఏ టైంకి ఏ లైన్ తీసుకుంటున్నారో తెలియదు. పైగా చంద్రబాబు గారు ప్రతి వీకెండ్కే ఒక ముట్టుక వేసినట్టు ఏదో ఒకటి కొత్తారు ఏబిఎన్లో. మీరు చూసారా? మీరు ఎప్పుడన్నా ప్రతి వీకెండ్ కామెంట్లోనూ ఒక వీకెండ్ కామెంట్లో చంద్రబాబు గారు పిరుకోడు లేకపోతే లోకేష్ పనికిరాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు.
చూసుకోండి మీరు కావాల్తే ఏదోటి అది ఓపెన్ ఆర్డర్ పెట్టారనుకో ఆ వచ్చిన గెస్టులతోటి చంద్రబాబు గారినో లేకపోతే టీడీపీనో కించపరిచినట్టు మాట్లాడతాడు అది ఆయన కించపరిచినట్టు అనుకుంటలేదేమో మనం చూసేవాళ్ళకి ఎంత బోల్పురా అని అనిపిస్తుంది మనకి అప్పుడు ఇది ఒక సామాజిక వర్గం కానీ టీడీపీ పార్టీ కానీ ఇలాంటి వాళ్ళని ఎలా మోస్తున్నాయి మొయ్యాల్సి వస్తుంది వీళ్ళని ఇప్పుడు రాధాకృష్ణ గారు బల్పుతో మాట్లాడితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడాడు అనుకోడు ఒక కమ్మోడికి బల్పురా అని తిడతారు వాళ్ళు ఒక కమ్మోడికి రాధాకృష్ణకి ఏంటి సంబంధం ఎక్కడో ఊళ్ళో వ్యవసాయం చేసి వాడికి ఆయనకి సంబంధం ఏంటి కానీ ఆయన చూడగానే వీడికి బల్పు ఎక్కువ కమ్మోడు కాబట్టి అంటారు కమ్మోళ్ళని తిడతారు లేకపోతే టీడీపీని తిడతారు మాట్లాడి ఒళ్ళు కోబెక్కి మాట్లాడింది ఆయన తిట్లు తిని తీళ్ళు అర్థమైందా నీకు ఆయన మీద మాకేం కోపం లేదు దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా మలుచుకుంటారు అతను మార్చుకోమని మీరు మారండి అని చెప్పడానికి మనం ఎవరు ఆయన అది యాటిట్యూడ్ ఆయన ఏమీ చేయలేక మనల్ని నిడతారు ఏ టీవీ పై ఉంది వాళ్ళ ధోరణి వాళ్ళది టీడీపీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చూస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి చూపించేశారు వాళ్ళు టీవీపై మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు పోయేసరికి ఫేవర్గానే ఉన్నారు వాళ్ళు మరి నా పొట్టలో ఏలాడితే కుట్టనాడితే చీమ కూడా ఉన్నాయి మరి వాళ్ళని కెలికి తల్లి ఊరుకుంటారా వాళ్ళని ఇబ్బంది పెడితే తల్లి ఊరుకుంటారా ఇప్పుడు చీమ కూడా దాని పొట్టలో ఏలెట్టండి మీరు ఖర్చుది కదా చిన్న చీమే కదా అలాగే మరి టీవీ ఒక మీడియా సంస్థ కొంచెం ఒక పద్ధతి పెద్దవాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళు కెలికి తల్లి ఎందుకు ఊరుకుంటారు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడండి మీరు చాలా మంచి పనులు వీరేశలింగం గారిలాగా ధర్మకార్యాలు చేస్తుంటే విమర్శించట్లేదు మీరు వాళ్ళు దళితుల మీద అత్యాచారాలు చేసేస్తుంటే అరాచకం చేసేస్తుంటే అప్పులు పాలు చేసేస్తుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసేస్తుంటే ఇలా చేసేస్తున్నావయ్యా బాబు నువ్వు అని చెప్తున్నారు వాళ్ళు ఆ చెప్పిందంతా ఎవరు చెప్పుకుంటున్నారు వాళ్ళు తెలంగాణ వాళ్ళు చెప్పుకుంటున్నారో ఆంధ్రాకి రానివ్వరు కదా ఆ ఛానల్స్ కనపడినవారు కదా మీరు ఆంధ్రాలో మరి ఎందుకు వాళ్ళు విక్టిమ్ కార్డు వాడతారు మీరు వాళ్ళు ఏదో మిమ్మల్ని దుష్ట చేతిష్టం ఏదో చేస్తున్నారు అంటారు ఏంటి మీరు మీరు చంద్రబాబు గారిని ఎదుర్కోలేక మీరు ఆ భ్రాంతి ఇల్యూషన్లోకి వెళ్ళిపోతున్నారు మీ వాళ్ళు కానీ మీరు కానీ చంద్రబాబు గారిని టవరింగ్ పర్సనాలిటీని హై టెన్షన్ లైన్ టవర్స్ ఉంటాయి కదా ఆ పర్సనాలిటీ ముందు చూసి అది మీద అడిపోద్దేమో అన్న భయంతో మీరు ఏం చేస్తున్నారు అది లేదు అక్కడ అనుకుంటున్నారు మీరు అని ఏమంటున్నాడు చంద్రబాబు గారితో మనకి యుద్ధం కాదు ఏబిఎన్ తోటి ఆఫ్టర్ ఆల్ వాళ్ళే వాళ్ళతో మీరు యుద్ధం ఏంటి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ వాళ్ళే వాళ్ళు ఎవరు అసలు రేపు వద్దన్న ఇవాళ మిమ్మల్ని విమర్శిస్తారు రేపు చంద్రబాబు గారిని విమర్శిస్తారు మొన్న చంద్రబాబు గారిని విమర్శించారు ఇవాళ మిమ్మల్ని విమర్శిస్తున్నారు వాళ్ళు రేపు చంద్రబాబు గారిని విమర్శిస్తారు వాళ్ళు మీడియా ఆ టైంకి ఏ లైన్ తీసుకుంటే ఆ లైన్లో మాట్లాడతారు వాళ్ళు మీ ఆబ్జెక్ట్ కాన్స్టెంట్గా చంద్రబాబు గారు ఉన్నాడు ఇది వేరియంట్ అలా కదులుతూ ఉంటుంది ఇది అది మారుతూ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ఎవరెప్పుడు ఉంటారో తెలియదు వాళ్ళు మీడియాలు ఇష్టం రాసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే చంద్రబాబు గారు లాంటి ఆ మేరు పర్వతాన్ని ఢీకొనలేక దాన్ని అధిగమించలేక అది అక్కడ లేదనుకుంటున్నారు అంతే ఆ విక్టిమ్ కార్డు వాళ్ళకి అలవాటైన కార్డు విక్టిమ్ కార్డు ఉంది కదా సానుభూతి మంత్రం అది ఓళ్ళు అది వాడదాం ఇంకేమీ లేకపోతే అది తీసుకుపెట్టుకోండి అంటారు కదా ఇప్పుడు అన్నీ అయిపోయినాయండి మనం వాడేసాం ఇంకేమీ లేవండి అంటే సరే అదే పట్టరా అంటారు కదా అలాగే ఆ సానుభూతి మంత్రం పట్టుకొచ్చి దాంతో మొదలెడదాం అనుకుంటున్నాడు ఆయన ఈ ఎన్నాళ్ళు ఏడు మొగం చూస్తారు ఎవడన్నా ఇప్పుడు మీరు మీ నాన్నగారు పోయారు ఆ నాన్నగారు పోయినప్పుడు ఓదార్పు యాత్ర అది ఎలాంటి ఓదార్పు యాత్ర అనేటువంటిది మనకు తెలుసు అందరికీనే ఒక విగ్రహం పెట్టడం పాతికేళ్ళు ఇవ్వటం వాళ్ళకి ఎంత మోపింగ్ చేసి మొత్తం అంతా వెళ్ళి సెట్టింగ్ చేయడం ఎవరో ఒకళ్ళకి అది పెట్టించడం ఎక్కడ పెట్టారు ఊది రాష్ట్రం నిండా ఎగరాలే కులవమంటాను ఎక్కడ పడితే అక్కడ మీరు ఎదురిచ్చి ఓదార్పు యాత్ర చేశారు అక్కడ ఇప్పుడు మీరు ఈ వరదలప్పుడు మీకు చేయించుకుంటున్నారు వాళ్ళ చేత మీ ఇప్పుడు యాత్రే అప్పుడు మీరు చేశారు ఓదార్పు ఇప్పుడు జనాల నుంచి ఓదార్పు కోరుకుంటున్నాను మీరు ఏంటి నాకు అదిగో వాళ్ళు నా గురించి అటగా రాసేస్తున్నారు మీ గురించి అటగా ఎందుకు రాస్తారు ప్రజావేదిక ఎందుకు కోరుకుంటారు మీరు అమరావతిని ఎందుకు నాశనం చేయాలనుకున్నారు పోలవరాన్ని ఎందుకు ఎలా పడగయించారు రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేదు మెడల మంచి తీసుకొస్తాను ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదు అప్పుల కుప్ప ఎందుకు చేస్తున్నారు ఇసుక పాలసీ ఎందుకు మార్చారు మద్యం పాలసీ ఎందుకు మార్చారు డబ్బులు ఎందుకు దొబ్బేస్తున్నారు ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ అడగకూడదా రాష్ట్రాన్ని మూడు విభాగాలు చేసి ముగ్గురు రెడ్లకి పెంచి పెట్టేసి మీరు దొబ్బిండ్రా బాబు అని చెప్పేసి దండుపళ్ళు మెచ్చలాగానే మీరు గుమ్మేసుకుంటే ఎవరు మాట్లాడకూడదా కొంతమంది మాట్లాడరు మీ మోచేతి నాళ్ళు దాగేవాళ్ళు కొంతమంది మాట్లాడరు పేడ్ ఆర్టిస్టులు పేడ్ జర్నలిస్టులు
విశ్రాంతి అధికారులు నోరు మూసుకుంటారు, మీరంటే భయమేమో, మీరంటే భయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారా, మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారు. దాన్ని మీరు దుష్ప్రచారం అని బాబోయ్ బాబు 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 అంటే ఎవడో నమ్మడం. ఎందుకు నమ్మరంటే మీరు వాళ్ళకి దోలు తీర్చి బేడ మిగిల్చేశారు అందరికన్నా. మీరు చాలా చక్కగా పరిపాలించి రామరాజ్యం ఏదో చేసుంటే దీన్ని సుభిక్షమైన పరిపాలన అందిస్తుంటే, ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుంటే వాళ్ళు మీ మీద ఏం చెప్పినా నమ్మరు. మీరేమో రోడ్డు మీద కోడి మాసం కూర వాను కూసినప్పుడు పనివాడు వచ్చి కోడిని కోసేస్తాడు, కస్స కస్సమని కూర వండు తిని అతనికి అలా పీకలు కోసేస్తారు రోడ్డు మీద. రేపులు చేసేసి ముగ్గుని పక్కన పెట్టేసి వెళ్ళాలని తీసుకెళ్ళి రేపులు చేస్తున్నారా? ఓ ప్రియుడు ప్రియురాలు వస్తే ప్రియుడిని కట్టేసేసి ఆ అమ్మాయిని ఇది చేస్తున్నారా? రాచకం చేస్తున్నారా? మీ వెనకాల ఎవరు ఉంటే మీ వెనకాల వచ్చిన వర్గాలను వాళ్ళు మనం సపోర్ట్ చేశారా బాబు, వాళ్ళని కాపాడుకోవాలి మనం అని కూడా లేకుండా శిరోమూణాలు చేస్తున్నారు, కొట్టు చంపేస్తున్నారు, పెడరెక్కలు విరిగట్టు కట్టేస్తున్నారు, అవమానాలు చేస్తున్నారు, వాళ్ళు తాలూకు కార్పొరేషన్లు కొల్లగొట్టేస్తున్నారు. మీరు ఇవన్నీ చేసి బాబోయ్ 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 మమ్మల్ని ఎలాగ అంటారంటే అంటారు, ఎందుకంటారు? చాలా తక్కువ అంటున్నారు అనుకుంటున్నాను నేను, చాలా తక్కువ అంటారు. ఎందుకు తక్కువ అంటున్నారంటే మీరు వాళ్ళని మాట్లాడుకున్నా ముఖమే గుద్దేశారు మొదటి సంవత్సరం, తర్వాత సంవత్సరం పార్టీ వాళ్ళు గుద్దారు, సరే తర్వాత సంవత్సరం ప్రజలమే పడ్డారు. మీరు ఏనుగుల మంది ఏం చేద్దంటే అడవిలోను తిని 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 అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ చెరుకు తోటల మీద కట్టబడిపోతాయి వచ్చేసి. అలాగే మీరు పొందు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారు, వాళ్ళు అయిపోయిన తర్వాత జనాల మీద పడిపోయారు. కాబట్టి మీరు ఆ విక్టిమ్ కార్డు ఎంత వాడితే అంత అబాస్ ఫాలో అవుతారు. మేమే జాలి పడతాం ఏమీ లేదు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు జనం. మన వరదయాత్రకు వెళ్ళాడైనా జనగణ కంపడ్డారు అలానే చంద్రబాబు గారు వచ్చాడు, ఆ వానలో నీళ్ళలో దిగొచ్చారు జనం. అక్కడ ఇక్కడ తెలిసిపోవట్లేదు మీకు, అందుకని ఆ పాత కార్డే వాడతారు, ఇంకా వాడతారు. దుష్ట చతుష్టయమన్నీ నేను ఇంకా అప్పులు తెచ్చేసి సంక్షేమం జనాలు పంచుతుంటే చంద్రబాబు గారు వాళ్ళు చూడలేకపోతున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అంటాడు, ఇంకా చెప్తారు నిన్ను అప్పులు ఎవడు చేయమన్నాడు అని అడుగుతారు. ఆఖరికాళ్ళు తిన్నావోడే అంటాడు, నిన్ను ఎవరు తెమ్మన్నాడో, నిన్ను ఎవరు పెట్టమన్నాడో, మీ ఇంట్లోంచి పెడుతున్నావా, నీ జేబులోంచి పెడుతున్నావా అంటాడు. ఆ మాట కూడా అంటున్నారు, అన్నారో అంటారో రేపు ఖచ్చితంగా అడుగుతారు. గతంలో ఈయన కూడా అన్నాడు అదే మాట, ఈయన కూడా అన్నాడు. కాబట్టి మీరు ఏ ఇడిపోయాన్ని అమ్మేసి బెంగళూరు భవంతాన్ని అమ్మేసి వాటిని తాకట్టు పెట్టి అప్పు మార్టిగేజ్ చేసి మీ ఆస్తులు హైదరాబాద్లో గట్ట సత్యంగూరి రామలింగరాజు గారి దగ్గర గట్ట కొట్టేసిన భూములన్నీ అమ్మేసి దాన్ని పంచిపెట్టండి, తీసుకొచ్చి పైనుంచి హెలికాప్టర్లోంచి పొట్టాల కింద కట్టేసి డబ్బు చెల్లేండి అందరి మీదని, అప్పుడు శాబాష్ అంటారు. అంతేగాని వాళ్ళ దగ్గర ముక్కుపిండి, వాడి దగ్గర నెలక ఓ 15,000 వేసి సంవత్సరానికి 52,000 లాగేస్తున్నారు ఒక్కొక్కటి దగ్గర. ఒక కుటుంబం మీద 52,000, కొంచెం పెద్ద కుటుంబం మీద 100,000 రూపాయలు సంవత్సరానికి తిరిగి కడుతున్నారు గవర్నమెంట్కి. వాళ్ళు అదనంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా, వాళ్ళకి వచ్చేది ఏమో 25,000 20,000 30,000 వస్తుంది. ఎవరికి లాభం ఏది అని లెక్కలేసుకుంటారు వాళ్ళు, ఏం ఎర్రోళ్ళు ఏం కాదు జనం, అలా బాసిబట్లు వేసి కూర్చొని కూర్చొని లెక్కేసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు ఎంత అడగండి, మేము ఇలాగే చేస్తాం, ఓట్లు వేయండి. నేను రాజ్యాధికారానికి 30 ఏళ్ళు ఉంటానికి వచ్చాను, మీరు ఓట్లు వేసి తీరాల, ఓట్లు వేయకపోతే మేము నిరగొడేస్తాను, ఇలా ధైర్యంగా డైరెక్ట్గా చెప్పేసి అడగండి. మీకు సూట్ అవ్వట్లేదు, అయ్యో పాపం అనుకుని సీన్ అయిపోయింది మీకు. ఎందుకంటే 2019 వరకు అయ్యో పాపం అనుకుని సీన్ ఉంది, అక్కడ ఆల్రెడీ ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ బ్యాంక్ మీ సినిమా డిజాస్టర్ అని అర్థమైపోయింది, అట్లా ఫ్లాప్ సినిమా అని అర్థమైపోయింది, తల పోటు వచ్చేస్తుంది, పారిపోదాం అంటే మీరు తలుపులు ఇస్తారు. అలాగే మీ మీటింగులు కూడా బలవంతంగా తీసుకొస్తున్నారు, వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళు ఆపినాగా నాగట్లేదు. కాబట్టి మీ సినిమా సీన్ సితారా.